తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని ప్రకటించింది. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 100 కోట్ల చెక్ అందజేశారు అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని. తెలంగాణ యువతకు వివిధ రంగాల్లో స్కిల్స్ నేర్పించేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగర్ కంచలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా యువతకు ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా 100,000 మందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ యూనివర్సిటీ విస్తరించనున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం బేగర్ కంచలోని గవర్నమెంట్ బిల్డింగ్ పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నుంచి ప్రవేశాలు కల్పించేలా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్సిటీ లో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం కలిసింది. తెలంగాణలో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ఫౌండేషన్ నుంచి 100 కోట్ల విరాళం ప్రకటించి దానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ భేటీలో అదాని గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. భారీ విరాళం అందజేసిన అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.